మీరు జాబ్ చేస్తున్నారా? అలా అయితే మీకు కంపల్సరీగా పిఎఫ్ అకౌంట్ అనేది ఉండే ఉంటుంది. మరి ఈ యొక్క పిఎఫ్ అకౌంట్లో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, మీకు అడ్రస్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మీరు ఏదైనా క్లెయిమ్ పెట్టినప్పుడు రిజెక్ట్ అవ్వడం కావచ్చు, వీటికి సంబంధించి మీకు డిపార్ట్మెంట్ పిఎఫ్ ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కనుక సరైన సమాధానం చెప్పకపోతే మీరైతే నిరుత్సాహపడాల్సి అయితే ఉంటుంది. ఇదే సిచ్యువేషన్లో మనం డైలీ యూజ్ చేసే ఏదైతే సోషల్ మీడియా ఉందో ఈ సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క పిఎఫ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనం సింపుల్గా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈవిడలో మనమైతే మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మనం ఆఫ్లైన్ ద్వారా కావచ్చు, మన యొక్క డౌట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్ ఏంటి, వాళ్ళతో మనం ఎలా చాట్ చేయాలి అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియో మనం తెలుసుకుందాం. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మనం ప్రతిసారి కూడా మన యొక్క పిఎఫ్ అకౌంట్ని మనం మెంబర్ లాగిన్ లాగిన్ అవుతూ ఉంటాం. మనం లాగిన్ అయిపోయే ముందుగా మనకు కాస్త డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కాంటాక్ట్ హజ్ అని చెప్పేసి మనకైతే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు. సో ఎంప్లాయ్ ఫీడ్బ్యాక్ ఎట్ ది రేట్ ఆఫ్ ఈపీఎఫ్ ఇండియా .gov.in అని చెప్పేసి మనకు ఒక అఫీషియల్ ఈమెయిల్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ప్రాబ్లమ్స్ మీరైతే ఈమెయిల్ చేయవచ్చు విత్ ఫోటోస్తో, విత్ వీడియోస్తో, విత్ వాయిస్ క్లిప్తో అనమాట. సో మీకైతే వాళ్ళు క్లారిఫికేషన్గా సో కంపల్సరీగా 100%కి 100% మీకు ప్రాబ్లం అయితే వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఇక అదేవిధంగా మనకు హెల్ప్ డెస్క్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 1800-11805 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సో మీరు వాళ్ళతో మాట్లాడే మీ యొక్క ప్రాబ్లమ్ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ యొక్క టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 9:15 సాయంత్రం 5:45 వరకు సో మనకైతే ఈ యొక్క ఆఫీస్ అనేది మనకు ఓపెన్లో ఉంటుంది అనమాట, ఈ యొక్క కస్టమర్ కేర్ సంబంధించి. ఇక మనకు అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి కింద epfindia.gov.in అని చెప్పేసి మనకి ఇచ్చారు, ఇది మనకు అందరికి తెలిసిందే. ఇక మరి మనం డైలీ యూజ్ చేసే సోషల్ మీడియా ద్వారా మన యొక్క ప్రాబ్లమ్స్ మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఫ్రెండ్స్, పబ్లిక్ యాప్ అని చెప్పేసి రీసెంట్లీగా ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. ఈ యాప్ లాంచ్ అయ్యి 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ యాప్లో మనకు ఈపీఎఫ్ అని చెప్పేసి సో మనకైతే అఫీషియల్ అకౌంట్ మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 663,000 మంది సో మనకు ఫాలోవర్స్ అయితే ఈ యొక్క యాప్లో మనకు ఈపీఎఫ్ సంబంధించి అకౌంట్కి అయితే ఫాలో అయితే అవుతూ ఉన్నారు. మరి ఇక్కడ మనకు షార్ట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, మనకు తర్వాత కొన్ని పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా వాళ్ళు చాట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మనం డైలీ యూజ్ చేసేది యూట్యూబ్ అండి. మనకు యూట్యూబ్లో సోషల్ ఈపీఎఫ్ఓ అని చెప్పేసి మనకు ఒక యూట్యూబ్ అకౌంట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క అకౌంట్లో సో మనకు షార్ట్స్ పెడుతూ ఉంటారు, వీడియోస్ పెడుతూ ఉంటారు, తర్వాత మనకు పోస్టులు కూడా పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మీరు కామెంట్ చేసినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా రిప్లై రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి 14 లక్షల మంది పైగానే ఫాలోవర్స్ అయితే ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ అండి. సో ఇన్స్టాగ్రామ్లో మనకు 39,000 మంది అయితే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇది కూడా ఈపీఎఫ్ఓ అని చెప్పేసి ఉంటుంది నేమ్ కూడా. సో మనకి ఇక్కడ కూడా సేమ్ అండి, మీరు మెసేజ్ చేయవచ్చు, పోస్టులు పెడుతుంటారు, వీడియోలు పెడుతుంటారు, మీ యొక్క ప్రాబ్లమ్స్కి వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్తుంటారు అనమాట. ఇక మనకు ట్విట్టర్ అకౌంట్ అండి, ఇది అందరూ తెలిసిందనమాట. మనకు ట్విట్టర్లో కూడా ఈపీఎఫ్ఓ అని చెప్పేసి ఉంది, దీంట్లో మనకు 283,000 మంది పైగా ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. దీంట్లో కూడా మీరు మెసేజ్ పెట్టినట్లయితే, ట్వీట్ చేసినట్లయితే వాళ్ళు మీకు 100%కి 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు చాలాసార్లు చూసే ఉంటారు ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేయండి అని చెప్పేసి. ట్వీట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి త్వరగా రిప్లై వస్తుంది అనమాట. అంటే మీకు ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేసుకోవాలనుకుంటే మీరు కూడా త్వరగా నేను చెప్పినట్లన్నిటికో కన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ట్విట్టర్లోకి వచ్చి మీకు ప్రాబ్లమ్స్ మీరైతే వాళ్ళకి తెలియజేయండి, మీరు కంపల్సరీగా వాళ్ళైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మనకు లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఫేస్బుక్ అండి. సో ఫేస్బుక్ అనేది కంపల్సరీగా చాలామంది కూడా యూజ్ చేస్తున్నారనమాట. ఫేస్బుక్లో కూడా మనకు 3,23,000 మంది పైగానే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళతో కాల్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, కస్టమర్ కేర్కి అవి రీడైరెక్ట్ అవుతాయి, లేకపోతే కామెంట్స్ ద్వారా కావచ్చు, లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయడం ద్వారా కావచ్చు. సో మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి మీరు ఆలస్యం చేయకుండా నేను చెప్పిన విధంగా మీ యొక్క ప్రాబ్లమ్ మీరైతే వాళ్ళకి మెసేజ్ రూపంలో కావచ్చు, వాయిస్ టెక్స్ట్ రూపంలో కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయడం ద్వారా కావచ్చు. సో ఇలా మీ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియజేయండి, 100%కి 100% మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.